ఎప్పుడో మీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని కానీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరతాము అయితే ప్రతిపక్షాలు కరాఖండిగా చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఒక అనుమానం ఫస్ట్ ఈ అనుమానాన్ని ఎలాగా క్లారిఫై చేస్తారు సార్ ఈ మూడు రాజధానులు నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పిన ఏదైతే ఉందో దానికి కట్టుబడే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది మూడు రాజధానులు అనేది ఎంతో ఆవశ్యకత ఉంది దాని ఆవశ్యకత గురించి కానీ అదేవిధంగా ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అన్ని అన్ని వైపులుగా లేకపోతే రాష్ట్రం నలు దిశలా అంత అభివృద్ధి చెందాలి ఎలా చెందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎప్పుడో ప్రజలు అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు అదే గనక మేము గతంలో చూసుకున్నట్టయితే మరి మనకి రాజధాని ఏదైతే విభజన జరిగిందో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మరి రాజధానిగా లేనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు పదిహేను ఏళ్ళు అనుభవించాల్సిన అవకా అవకాశం ఉన్నా కానీ మరి ఈ చంద్రబాబు నాయుడు అతని చేతగాని తనవని అతని అసమర్థతమని లేదా అతని ఓటుకు నోటు ఇదిలో దొంగతనంగా పారిపోయి రావటం కానీ ఈ జరిగిన క్రమంలో ఈయన తాత్కాలికంగా నేను ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నా తాత్కాలికంగా భవనాలు నిర్మిస్తున్నాను ఏదో రేకుల షెడ్యూల్ నిర్మించేసి ఇది రాజధాని చేసేసాను తాత్కాలిక రాజధాని అని ఆయనే చెప్పడం జరిగింది మొదటి నుంచి ఏదైతే తాత్కాలికం తాత్కాలికంగా అనుకుంటా వస్తున్నాడో అది తాత్కాలికంగానే ఆయన అలాగే ఉంచాడు కానీ దాన్ని అభివృద్ధిగా శాశ్వత శాశ్వత నిర్మాణం కానీ లేదా శాశ్వతంగా దానికి తీసుకోవాల్సినటువంటి ఇది ఆవశ్యకతలు కానీ ఆయన ఎటువంటి సందర్భంలో తీసుకోవాలని జరగలేదు ఆ రోజు నువ్వు కనుక పదేళ్ళు అక్కడ రాజధాని నేను అక్కడ నుంచి పరిపాలన చేస్తా హైదరాబాద్ నుంచి రాజధాని పరిపాలన చేస్తా నువ్వు మరి ఇక్కడ మనకు శాశ్వత రాజధాని అనేది ఏంటి ఏది ఎక్కడైతే బాగుంటుంది ఏటువంటి అన్ని సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి తర్వాత దీనికి ఈ భూమి మరి రాజధానికి అనుకూలకంగా ఎక్కడ ఉంది ఇటువంటి ఆలోచన చేసుకొని మరి నువ్వు ఆ రోజు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలను సంప్రదింపులు చేసి మరి అలాగే శివరామకృష్ణ కమిటీ అనేది కూడా వేయటం జరిగింది అప్పుడు శివరా అఖిలపక్షాలు ఇవన్నీ ఆ రోజు నువ్వు ఏర్పాటు చేయాలి శివరామకృష్ణ కమిటీ చేస్తే ఆ శివరామకృష్ణ కమిటీ కూడా నువ్వు తీసుకోవాలా తీసుకోకుండా వాళ్ళ మాటను కూడా మీరు తీసుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఇప్పుడు నా కుటుంబంలో నేనే తప్పు చేయడానికి నిరూపించమని ఎవరన్నా బయట వాళ్ళు పది మందిని కమిటీ నా కుటుంబంలో నాకు కొంతమందిని పెట్టి నీకు ఇప్పుడు ఇతను తప్పు చేశాడా లేదా అని నిర్ణయించమన్నట్టు నీ పార్టీ వాళ్ళు నువ్వు కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ఏదో వాళ్ళంతా ఓకే చేశారు చెప్పేశారు అంతా బ్రహ్మాండంగా ఉందనేసి నువ్వు రాష్ట్రంలో ప్రజల్ని కొంతమంది వ్యాపారస్తులను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ అటు ఇటు మళ్లించి గన్నవరం అని లేకపోతే నీడి అని ఇంకో చోట అని ఇంకో చోట అని అంటే మబ్బి పెట్టి నువ్వు మాత్రం కేవలం నీ పార్టీ అనుచరులు మీరు ముందు ముందుగా పక్కా ప్రణాళికతో ఏదైతే ఉందో ఆ చుట్టూ తుళ్ళూరు కనుక ప్రదేశాల పరిసర ప్రాంతాల చుట్టుపక్కల మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల ఎకరాలు మీరు కొనుక్కొని మార్పులు చేసి మీ మీ పేర్లు మీకు మార్చుకొని వేల ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత కిరణ్ గారు ఒకసారి ఇక్కడ ఒక అనుమానం అంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాం కాబట్టి ఆయన తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశారనే ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న వాస్తవానికి అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రాజధాని కోసం మీరన్నట్టు అనే చెప్పారు కానీ భవనాలు మాత్రం అక్కడ నిర్మించిన భవనాలు అయితే తాత్కాలికంగా ఏమీ కనిపించవు మనకి శాశ్వతంగానే కనిపిస్తాయి కాకపోతే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించడం సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని చెప్పడం ఓకే అది ఆయన ఉన్న అధికారులు ఉన్నప్పుడు చేయలేదు దాన్ని ఎలా చూడాలి ఎందుకు అన్ని వేల ఎకరాలు అవసరం ప్రశ్న ఇప్పటికీ చాలామంది రేజ్ చేస్తూనే ఉన్నారు కానీ దానికి సరైన సమాధానం అయితే దొరకలేదు దాని వెనక రాజకీయ వ్యూహాన్ని ఎలా చూడాలి సార్ ఇది తాత్కాలికమనేది ఆయన చెప్పడం జరిగింది తాత్కాలికంగానే రేకుల షెడ్యూల్లో సచివాలయాలు అసెంబ్లీ నిర్మాణం జరిగింది అట్టే కొన్ని భవనాలు చేపట్టాడంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఏదో భవనాలు కూల్ చేస్తాం అది ఇక్కడ నుంచి తరలించేస్తాను అది చేసేస్తాం అనలేదండి రాజధాని వికేంద్రీకరణ చేద్దాం మూడుది మూడు రాజధానులు చేస్తా ఉంటున్నారు ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు స్టార్టింగ్ లేదో మబ్బి పెడదాం మా మాయ చేద్దామని చూసినా కానీ రాజ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి వైసీపీ నాయకులు కానీ స్పష్టంగా చెప్పారు రాజధాని ఇక్కడి నుంచి తరలించట్లేదమ్మా మరో రెండు కొత్త రాజధానులు ఏర్పాటు చేసి మూడు రాజధానులుగా మనం రాష్ట్రాన్ని పరిపాలించే దిశలో వేస్తున్నామని ఈ భవనాలు ఎక్కడేదో చేయటం అనేది జరగడం ఉన్నంత మట్టుకు ఉంటుంది మనకు అవసరమైనంత భూమి ఉంచుకుందాం మిగతా భూమిని దాన్ని ఎలా ఉపయోగించాలా పేదలకు ఇద్దాలో అది ఇంకో రకంగా ఉపయోగిద్దామా అనేది మరి ప్రభుత్వం తీసుకుంటుంది నువ్వు ఏదైతే తీసుకున్నావు ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు అవసరమా అంటే అవసరం లేదు నువ్వు ఆ రోజు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు లేని రాజధాని లేదని ఈ రోజు వచ్చి ఇరవై వేలు కోట్లు తగ్గిపోయి ముప్పై వేలు కోట్లు ఖర్చు పెడితే అని నువ్వు రెండు నాలుగుల ద్వారా అప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు లేనప్పుడు ఒకలాగా ఇటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ చెప్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రాజధాని విషయంలో గంటా పదంగా ఉంది రాజధానులు మూడు రాజధానులకు ఏర్పడుతుంది ఇక్కడ ఉంటుంది విశాఖపట్నంలో ఉంటుంది అలాగే కర్నూలు హైకోర్టు ఉంటుంది ఇలా మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలను నల్ల దిశలో అభివృద్ధి చెందుతాయి గతంలో చూసుకున్నట్టు మరి అన్నీ కలిపి ఒకే చోట పెడతాం హైదరాబాద్లో మనం వెళ్ళిపోమన్నప్పుడు కట్టుబట్టలతో రావాల్సిన పరిస్థితి వచ్చింది రేపు రోజున భవిష్యత్తులో అటువంటి తలెత్తకూడదు ఇప్పుడు మనం చూడట్లేదా అండి మాకు ఆంధ్ర ఉద్యమం కావాలి ఉత్తరాంధ్రలో సపరేట్ చేయాలని లేకపోతే రాయలసీమను అటు కలిపి ఇటు కలిపినాను లేకపోతే రాయలసీమ మాకు సపరేట్ కావాలనేటువంటి నినాదాలు ఎన్నో ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క చోట వినపడతానే ఉన్నాయి అప్పుడప్పుడైనా కానీ మరి ఇటువంటి భవిష్యత్తులో కూడా రాకూడదని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కనుక మూడు రాజధానులు మూడు వైపులు అభివృద్ధిగా ఉంటే ఎవరు ఎటు వెళ్ళినా లేకపోతే ఎటు ఏం జరిగినా కానీ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు అంతా కలిసికట్టుగా ఉంటుంది ఈ రాష్ట్రం ఇప్పటికే మూడు మూడు సార్లుగా మొక్కలు చేశారు కొంత అప్పట్లో మరి గతంలో మద్రాసులో కలిసిపోయినా కానీ తర్వాత కర్నూలులో రాజధాని పెట్టినప్పుడు ముక్కలు మొక్కలు అయిపోతుంది ఇకనైనా కానీ ఈ రాష్ట్రం ఉన్నంత అయినా కలిసిమెలిసి ఉండాలనే ముందు చూపుతో చాలా చాలా ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి